ఆత్మస్థైర్యంతో సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చు అని ఎంబీఎన్ ట్రస్ట్ సభ్యులు తుమ్మల వీరారెడ్డి అన్నారు. మల్లు వెంకట నరసింహారెడ్డి విజ్ఞాన కేంద్రంలో జపాన్ కరాటే డు అసోసియేషన్ షోటోకాన్ కరాటే స్టైల్ స్థానిక నల్గొండ ఎంబీఎన్ ట్రస్ట్ నందు జిల్లా స్థాయి కరాటే బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలు నిర్వహించారు. తెలంగాణ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ దాసోజు నరసింహాచారి ఆధీనంలో కటా కిహాన్ కమిటీ విభాగాలయందు పరీక్షలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకి బెల్ట్స్ సర్టిఫికెట్స్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంబీఎన్ఆర్ ట్రస్ట్ కార్యదర్శి పుచ్చకాయల నర్సిరెడ్డి, సభ్యుడు తుమ్మల వీరారెడ్డి చేతుల మీదుగా ప్రధానోత్సవం చేయడం జరిగింది. గత 8 సంవత్సరాల నుండి ఎంబీఎన్ఆర్ ట్రస్ట్లో కరాటే శిక్షణను ఇప్పిస్తున్నట్లు, నల్గొండ పట్టణం వారు పరిపూర్ణ ఆరోగ్యం, ఆత్మరక్షణ కొరకు ముఖ్యంగా అమ్మాయిలు ఈ శిక్షణను వినియోగించుకోవాలని కోరారు. కరాటే నేర్చుకోవడం ద్వారా మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం, ఆత్మరక్షణ, చురుకుదనం పెంపొందించుకోవచ్చని తెలియజేశారు. రెఫరీలుగా కల్లూరి నాగేష్ గౌడ్, పవన్ కళ్యాణ్, పి విష్ణు వ్యవహరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గత 8 సంవత్సరాల నుండి ఎంబీఎన్ ట్రస్ట్ నందు 6 నెలలకు ఒకసారి శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులకి పరీక్షలు అర్హత పొందిన బెల్ట్స్ సాధించారని, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నందు జిల్లాకు రాష్ట్ర, జాతీయ, ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు తీసుకువచ్చారని మరియు 12 మంది బ్లాక్ బెల్ట్స్ ఇన్స్పెక్టర్గా కొనసాగుతున్నారని, జిల్లాలో గల విద్యాసంస్థల్లో కరాటే శిక్షణను ఇస్తున్నారని తెలియజేశారు.